హాయ్ సిరి గారు. హాయ్ అండి. మిమ్మల్ని హాయ్ అని కొడితే హే సిరి అన్నారు. యా హే సిరి. సో ఎలా ఉన్నారు? యా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది అంటే, లైక్ హ్యాష్టాగ్ BFF అనేది చాలా, అంటే మాకు ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్క ఉమెన్, నిజంగా ఇద్దరు బ్యాచులర్స్ అమ్మాయిలు బయట ఒక రూమ్లో కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది మాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఎంటైర్ ఈ షూట్ చేసేటప్పుడు? యా ఈ షూట్ చేసేటప్పుడు అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను, బికాజ్ ఈ క్యారెక్టర్స్ కానీ వెబ్ సిరీస్లో సీన్స్ కానీ చాలా రిలేటబుల్ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఏ నా లైఫ్లో కూడా ఇలా జరిగిందే అని చెప్పి చాలా సీన్స్లో అనుకున్నాం. సో మీరు కూడా చూస్తున్నప్పుడు అంతే ఎంజాయ్ చేస్తారు. మాకు ఇప్పుడు ఒక 2 పాయింట్స్ చెప్పారు కదా, అంటే లైక్ కొలాబరేషన్స్ చేసేటప్పుడు కానివ్వచ్చు అండ్ రూమ్లో అమ్మతో ఉండే సెంటిమెంట్ కానివ్వచ్చు, అలాగా మీ రియల్ లైఫ్లో జరిగే ఒక 2 ఇన్సిడెంట్స్ ఆ రెండింటి మీద బేస్ చేస్తూ. ఏది కొలాబరేషన్ అండ్ అమ్మతో ఉన్న సన్నివేశాలు? అమ్మతో అంటే నేను యాక్చువల్లీ చిన్నప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ అనుకుంటా స్కూల్లో బయటికి పంపించలేదని చెప్పి నేను వాష్రూమ్ అని చెప్పేసి ఈ గేట్ దూకేసి ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఆ మమ్మీ చాలా గట్టి కొట్టారు, అది నేను నా లైఫ్లో మర్చిపోలేను అనమాట. అది ఈ సీన్లో ఏమైనా ఉందనుకోవచ్చు? లేదు, పెడితే బాగుండదు. లేదు లేదు. కొలాబరేషన్స్ మీరు ఎక్కువగా కొలాబరేషన్స్ చేస్తుంటారు, డ్రెస్సెస్ కానివ్వచ్చు అండ్ జ్యువెలరీ కానివ్వచ్చు, అది ఇందులో ఉందంటారా? హా, యాక్చువల్లీ నేను వెబ్ సిరీస్లో ఇన్ఫ్లుయెన్సర్, అంటే జాబ్ చేస్తూ నేను సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా కూడా వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా కొలాబరేషన్స్ వస్తుంటాయి. సో తను అది ఎలా డీల్ చేసింది అంటే చాలామంది పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. సో నా క్యారెక్టర్ నిత్య ఎలా డీల్ చేసిందని ఇప్పుడు నేను చెప్పలేను, మీ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో బయట చాలా వరకు అంటే ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ చాలా వస్తుంటాయి, నెగిటివిటీని ఒక స్మైల్ ఇచ్చి పోగొట్టేయాలని చెప్పి చెప్పారు కదా, సో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నెగిటివిటీ ట్రోల్స్ అనుకోవచ్చు, మీమ్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఎవరికి అనిపించింది వాళ్ళు రాసుకున్నారు, ఐ మీన్ చూపించారు, అది మనం ఎవరిని జడ్జ్ చేయలేము. ఐఎమ్ నాట్ జడ్జ్మెంటల్ పర్సన్. సో నేను కూడా అంటే బయటకు వచ్చాక ఇంత అవుతుందని ఈవెన్ లోపల నాకు కూడా తెలీదు, బట్ ఇట్స్ హ్యాపెండ్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. నేను కొన్ని డేస్ నేను కూడా కొంచెం మా ఇంటి ఇలా జరిగింది అని కొంచెం నేను డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు నేను నా కెరీర్ మీద ఫోకస్ చేశాను, నా వర్క్స్ నేను చేసుకుంటున్నాను అంతే. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అంటే ఆల్రెడీ ఒక మూవీ కూడా సైన్ చేశారు, మూవీలో సెకండ్ లీడ్ చేస్తున్నారు, సో మీకు ఎలా అనిపించింది ఆ హ్యాపీనెస్? చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేము, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ, అప్పుడు నాకు రాలేదు. సో బిగ్ బాస్ అయిన వెంటనే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. హ్యాష్టాగ్ BFF గురించి చెప్పడానికి అంటే ఏదైనా చిన్న చెప్పినా అర్థమైపోతుంది, ఎందుకంటే ట్రైలర్ చూసినందుకు చాలామందికి సగం స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇద్దరు బ్యాచులర్స్ వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేశారు, ఫ్యామిలీని వదిలి ఇక్కడికి వచ్చి వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఆల్మోస్ట్ బయట కూడా మనందరం అదే చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఎలా లైఫ్ని ఎలా లీడ్ చేశారు అనేది హ్యాష్టాగ్ BFF. థ్యాంక్ యూ సిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి ఫిలిమ్స్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ.